హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. మెగా బ్రదర్స్తో మోడీ, ఈ ఫోటో దేనికి సంకేతం? కూటమి ప్రభుత్వం కొలువు తీరుతున్న సందర్భంలో వేదికపై ఓ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది, రకరకాల ఆలోచనలను రేకెత్తించింది. మంత్రిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం అనంతరం వేదికపై ఉన్న పెద్దలందరికీ అభివాదం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆయన సోదరుడైన మెగాస్టార్ చిరంజీవిని ప్రధాని మోదీ ఎంతో ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్నారు. చిరు పవన్ను నవ్వుతూ పలకరించారు. మోదీ పలకరింపునకు మెగా బ్రదర్స్ ఫిదా అయ్యారు. ఇదే సందర్భంలో చిరు పవన్ చేతుల్ని మోదీ తీసుకుని పైకెత్తి అభివాదం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ దృశ్యం భవిష్యత్ రాజకీయ మార్పునకు ప్రతిబింబమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజులలో బీజేపీ రాజకీయ అవసరాల రీత్యా చిరంజీవిని కూడా కలుపుకుని వెళ్లే అవకాశాలు ఉన్నాయనే చర్చకు తెరలేచింది. రాజకీయాలు నిత్యం మారుతూ ఉంటాయి. ఈ రోజున్న పరిస్థితులు రేపు ఉంటాయనే నమ్మకం లేదు. ఎప్పుడూ ఒకరినే నమ్ముకుంటే నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే మోదీ, అమిత్ షా ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. వివిధ రంగాల్లోని సెలబ్రిటీలను తమ అదుపులో ఉంచుకుంటుంటారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ను ప్రధానంగా ముందుకు పెట్టి భవిష్యత్తులో బీజేపీ పొలిటికల్ గేమ్ ఆడే అవకాశాలు లేకపోలేదు. చిరంజీవిని కూడా కలుపుకుంటే రాజకీయంగా పాజిటివ్ వాతావరణం ఏర్పడుతుందని బీజేపీ నమ్ముతోంది. ఎందుకంటే మెగా బ్రదర్స్ ఏపీలో బలమైన సామాజిక వర్గానికి ప్రతినిధులుగా బీజేపీ చూస్తోంది. అందుకే ప్రమాణ స్వీకార వేదికపై మెగా బ్రదర్స్కు విశేష ప్రాధాన్యాన్ని మోదీ ఇచ్చారని పలువురు అంటున్నారు. తద్వారా రాష్ట్ర ప్రజలకు తాను పంపదలుచుకున్న సంకేతాలను మోదీ చేరవేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.